టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ నల్గొండ జిల్లాలో అమరుల స్ఫూర్తి యాత్ర మొదలుపెట్టారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి యాత్ర ప్రారంభించారు. జ్యోతిబాపులే, అంబేద్కర్ను స్మరించుకుంటూ యాత్ర చేస్తున్నామని, సాయంత్రం నల్గొండలో బహిరంగ సభ పెడతామని ప్రకటించారు కోదండరామ్. నిరుద్యోగ సమస్యను లేవనెత్తడం, సమగ్ర వ్యవసాయ పాలసీ ప్రకటించాలనే లక్ష్యాలతో యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభమవుతున్నది ఇక్కడ శ్రీకాంతాచారి, అదే నల్గొండ జిల్లాకు చెంది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానానికి పాల్పడి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు నడిపించినటువంటి వాడు. ఆ అమరుణ్ణి గుర్తు చేసుకొని ఇవాళ జ్యోతిబాబు పుల్లేని స్మరించుకుంటూ ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇవాళ యాత్ర మొత్తము ఈ కొత్త నల్గొండ జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము చౌటుప్పలు వెళ్తాం. చౌటుప్పలు నుంచి నారాయణపురం, మునుగోడు, మునుగోడు నుంచి చిట్యాల, చిట్యాల నుంచి నార్కట్పల్లి, నార్కట్పల్లి నుంచి కట్టంగూరు, నకరేకల్ నుంచి సాయంకాలానికి నల్గొండ చేరుకుంటాం. ఇవాళ సాయంకాలం నల్గొండలో ఒక బహిరంగ సభ. ఎవరు అడ్డుపడ్డా అనుకున్న సమయానికి పోలవరం పూర్తవుతుందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. వైసీపీకి పోలవరంపై రౌండ్ టేబుల్ పెట్టే అర్హత లేదన్న ఆయన అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ కాలవల్లో అవినీతి చేసిన వాళ్లు పోలవరంలో అవినీతి జరిగిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు దేవినేని ఉమ. 8,500 క్యూసికల్ తెస్తేనే 24 పంపులతో 105 టీఎంసీలు వచ్చాయి. రేపు పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీతో నీళ్లు వస్తే 17,000 క్యూసికలు ప్రారంభమైతే 11,000 క్యూసికలు ప్రకాశం బ్యారేజీకి వస్తే 3 రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నిండబోతూ ఉంది. కుళ్ళు కుట్రతో కుతంత్రాలతో అమరావతికి అడ్డం పడ్డారు. ప్రపంచ బ్యాంకుకి కొంతమంది ప్రబుద్ధులు ఉత్తరాలు రాస్తున్నారు రుణాలు ఇవ్వద్దని. అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణం ఇవాళ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటే ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. ఈర్ష, ద్వేషం, కుట్ర, కుతంత్రాలు కడుపులో కుళ్ళు పెరిగిపోయి ఈ విపరీతమైన బుద్ధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటికి కూడా పాల్పడుతూ ఉంది. నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే తెలియజేస్తా ఉన్నా, రౌండ్ టేబుల్ మీ సమావేశాలు పెట్టే కనీస నైతికారత కూడా మీకు. గుజరాత్ సీఎంగా మళ్లీ విజయ్ రూపానికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గిన తరుణంలో రూపానీని మారుస్తారని ప్రచారం జరిగింది. ఓ దశలో ఎంపీ మన్సుఖ్ మాండవీయ పేరు కూడా వినిపించింది. అయితే పదే పదే సీఎంలను మార్చడం సరికాదన్న ఉద్దేశంతో రూపానీని సీఎంగా కొనసాగించాలని అధిష్టానం ఓ అభిప్రాయానికి వచ్చింది. యూపీ తరహాలో గుజరాత్కు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండాలని కూడా అనుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి సీఎంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.